చాలా సంతోషపండి. మీ సోషల్ మీడియాలో నేను అప్పుడప్పుడు చూశాను, అలాగే ప్రత్యక్షంగా గతంలో మీరు నేను కూడా సభలలో పాల్గొన్నప్పుడు మీతో పాటు నలుగురు కుర్రోళ్ళు కనబడ్డేవారు. అవునండి. అంటే మీకు ఇద్దరు కుమారులు కదా, మరో ఇద్దరు ఎవరు? మరొకిద్దరు మా రెండో అన్నయ్య గారి పిల్లలండి. మీ చిన్న అన్నయ్య గారి పిల్లలు? మా రెండో అన్నయ్య చిన్న అన్నయ్య గారి పిల్లలండి. వాళ్ళు వాళ్ళు కూడా దేవుని సేవలు ఉన్నారు. వాళ్ళు కూడా డిగ్రీ పూర్తి చేశారండి. ఓకే. డిగ్రీలు పట్ట పూర్తి. అంటే అందరూ ఒకే ఫోలుకులు కనబడితే మీ పిల్లలు ఎవరు వాళ్ళు ఎవరు అనేది తేల్చుకోలేని పరిస్థితి. అంటే వారిని కూడా మీ అన్నగారు సువార్థికులుగా చేయాలని ఆలోచన వారికి ఉందా? వాళ్ళు వారి ఎడల మీ బాబాయ్గా మీ ఉద్దేశం ఏంటి? మేము మా పిల్లలకు ఒకటే చెప్పామండి, ఇగో తాతయ్య గారు సేవ చేశారు. ఓకే. వట్టిగా ఆయన ఖాళీ నడకతో సువార్త ప్రారంభించారు. ఓకే. సైకిల్ మీద సువార్త చేశారు. అనేక గ్రామాల్లో రాత్రులు నిద్ర లేకుండా పొలాల మీద కూడా, ఇంట్లో గ్రామాల్లో అవకాశం అయితే పొలాల్లో పడుకొని సువార్త ప్రకటించి కష్టపడి సువార్తను సువార్త వ్యాప్తి కూడా పాటుపడ్డారు. ఈరోజు ఆయన పడినటువంటి ప్రయాసలో మేము కూడా కొంత మేము పాల్భాగస్తులయ్యాం. ఓకే. మీకు అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కూడా సువార్త సేవ చేస్తే మంచిది అని సువార్త పట్ల ఒక అవగాహన కల్పించామండి. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఏం చేసినా సరే మాకు కూడా మా సువార్త సేవ చేయాలని ఆశ ఉంది అని సువార్త సేవలో వారు పాల్భాగస్తులయ్యారండి. చాలా సంతోషం అండి. మీరు మీ పిల్లల్ని కూడా సువార్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచన కలిగి ఉండడం నిజంగా దేవుడు సంతోషించదగ్గ విషయం. ప్రియ దేవుని వాళ్ళారు, ప్రతి సువార్థికులు, ప్రతి సంఘ కాపరులు, ప్రతి సేవకులు ప్రస్తుత క్రైస్తవ జీవితంలో తమ పిల్లల్ని తమతో పాటు సువార్థికులు గాను సేవకులు గాను వాక్యోపదేశకులుగా మార్చవలసిన అవసరం ఉంది అని చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్న మోజెస్ బాబు గారు, వారి మాటలు, వారి సమర్పణ జీవితం, వారి పిల్లల ఎడలో కూడా వారికి ఉన్న భవిష్యత్ ప్రణాళిక మనకు అర్థమవుతుంది. మరి ప్రతి సేవకుడు ఇలా ఆలోచించగలిగితే తప్పనిసరిగా సువార్థికులు అనేక మంది తయారవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది సేవకులు వారి పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాలలో వారిని చూడాలని, మరి దేశ విదేశాలలో వారిని ఉద్యోగస్తులుగా లేదా గొప్పవారిగా చూడాలని ఆశపడుతున్నారు. అలా కాకుండా వారున్న గ్రామంలో వారు చేస్తున్న పరిచర్ తదనంతరం వారి కుమారులు చేయాలన్న ఆలోచనతో ఉండాలని ఆశించేవారు బహు తక్కువ మంది క్రైస్తవ సమాజంలో కనబడుతున్నారు. మరి మోజెస్ బాబు గారు వారి పిల్లలను కూడా వారితో పాటు సేవకులుగా తీర్చిదిద్దాలని కోరుకోవడం మనమందరం అభినందించదగ్గ విషయం.